maiale. రెడీ అయింది వెజిటేబుల్ ఆలూ బిర్యానీ. దూరం 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 అక్కడ ఇచ్చాను మావయ్య, ఇక్కడ ఇచ్చాను. మెల్లగా మెల్లగా. ఓకే ఓకే.
மெல்லக மெல்லக இஸ்தா இஸ்தா மெல்லக மெல்லக అక్కడ తీసుకున్నారు జరగండి ఈరోజు 13వ తారీఖు సోమవారం మా మనవరం మా చిన్న మేఘన పుట్టినరోజు సందర్భంగా ఈ కరోనా వల్ల ఇటు పని చేసుకోలేని వాళ్ళు దినసరి కూలీలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ఇబ్బంది కూడా వాళ్ళకి దొరికే 100 మందికి దాదాపు 100 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాం. అయితే అవి తెలుసుకోవడం కానీ చేతులకు కానీ అనేక బస్టాండ్ కూడలు వాళ్ళు గమనించి వాళ్ళకు స్వయం బర్త్డే చేస్తున్నాం అందరిని పిలిచి, కానీ ఈరోజు కరోనా వచ్చింది కాబట్టి ఇప్పుడు కరోనా వల్ల అందరికీ హోటల్స్ ఏమీ లేవు తిందామన్నా కూడా. అందుకోసమనే సరే మా అల్లుడు అన్నట్టుగా అత్తయ్య ఎవరిని విడవడం ఎందుకు ఇవన్నీ చేయడం ఎందుకు అని వంట చేసి అందరికి పెట్టాము. మేఘన బర్త్డే సందర్భంగా అన్నది మా ఏప్రాలు మా ఏకుడు వీళ్ళందరి సలహాతోటి మేము వంట కార్యక్రమం చేసి ఉదయం నుంచి ఒక 100-150 మందికి అన్న కార్యక్రమం చేశాము అందరికీ. మా మేఘనాకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు ఇలా చేసినందుకు మాకు చాలా సంతోషం ఉంది. ఇంట్లో అందరినీ పిలిచి బర్త్డే చేసేదానికన్నా ఇలా చేసినందుకు చాలా సంతోషం అనిపించింది మాకు. నేను కూడా వెళ్ళాను, వెళ్ళి అందరికీ ఇచ్చాను. చాలా మంచిగా అనిపించింది, చాలా సంతోషం అనిపించింది ఇలా చేయడం. మన ఇంట్లో చేసింది ఎవరు చూడరు, బయట ఇవ్వడం వల్ల అందరు చూసి చాలా సంతోషం అనిపించింది నాకు. లేని వాళ్ళకి ఇవ్వడము, వీళ్ళందరికీ ఇవ్వడం వల్ల దీనివల్ల మా అల్లుడు ఇలా చేద్దాం అత్తయ్య అని అన్నాడు. సరే అని మేము కూడా ఒప్పుకున్నాము, చేసాము. చాలా సంతోషం అనిపించింది మామను. పుట్టినరోజు శుభాకాంక్షలు, మంచిగా చదువుకోండి. ఈరోజు మా చిట్టి తల్లి నేటిన పుట్టినరోజు సందర్భంగా మేము కరోనా బాధితులకు ఆకలితో అలమటిస్తున్న వారికి 100 నుంచి 150 మందికి ఈరోజు భోజనం ప్యాకెట్స్ మంచి వేయడం జరిగింది.
అలా చేసినందుకు మాకు లేని సంతోషం కలిగింది. అవి ఎంత అంటే నేను చెప్పలేనంత సంతోషం కలిగింది మాకు. నా చిట్టి తండ్రి పుట్టినరోజు సందర్భంగా మేము అందరికీ అన్నదానం చేశాం. ఈరోజు మా మనవరాలు పుట్టినరోజు, నాలుగెళ్ళి 5వ సంవత్సరం లర్నింగ్ అవుతుంది. మేము ఇవాళ వంట చేసినాం మనవరాలు పుట్టినరోజు సందర్భంగా. చాలా సంతోషం వేసింది మాకు. మా వియ్యప్రాలు, నేను, మా అక్క, మా కూడలు, మనవడు, మనవరాలు, మా కొడుకు అందరూ సలహా తీసుకొని వంట చేసినాం. హాయ్, నేను మీ నాగార్జున. ఈరోజు చిట్టి తల్లి బర్త్డే, అంటే ఐ మీన్ మా డాటర్ మేఘ్న బర్త్డే. సో ఒక థాట్ వచ్చింది, ఏం చేద్దామని ఆలోచించి సరే ఒక పని చేద్దాం, అన్నదానం చేస్తే బాగుంటుంది. ఈరోజు అన్నదానం చేద్దామని డిసైడ్ అయ్యి మార్నింగ్ నుంచి, అంటే ఐ మీన్ 7 అలా స్టార్ట్ చేసాము. 3:30 అలా అయిందనమాట. సో దీనంతటా కృషి మా అమ్మ, మా అత్తమ్మ, మా వైఫ్ వీళ్ళందరూ కష్టపడి వంట చేసి ప్యాకింగ్ చేసి ఎంత, అంటే చాలా పెద్ద కార్యక్రమం బేసిక్గా. కాకపోతే ఏంటంటే మేము చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకొని, మేఘ్న బర్త్డే కాబట్టి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇదంతా కార్యక్రమం చేయడం జరిగింది. దాని తర్వాతకి వెళ్ళి అందరం వెళ్ళి పంచి కూడా వచ్చాము, అందరికీ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాము. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. అంటే ఎప్పుడు ఎనలేని సంతోషం, అంటే డబ్బులు పెడితే కొన్ని సంతోషాలు రావు. పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఇంటి మహాలక్ష్మికి, చిత్తల్లికి. బయటికి వెళ్ళకండి, ఇళ్ళల్లో ఉండండి, క్షమగా ఉండండి. అందరూ ఇంట్లోనే ఉండండి, బయటికి వెళ్ళకండి, క్షేమంగా ఉండండి. అందరు ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి. అందరు బయటికి వెళ్ళకండి ఎవరు, ఎందుకంటే ఇళ్ళలోనే ఉండండి. ఎందుకంటే బయటికి వెళ్తే కరోనా తగ్గుతుంది, లేకుంటే ఇంకా ఎక్కువైపోతుంది కరోనా. ఎవరింట్లో వాళ్ళు ఉంటేనే చాలా మంచిది కరోనా తగ్గాలంటే. బయటికి వెళ్ళకుండా క్షేమంగా ఉండండి. కరోనా కోసం ఎక్కడ ఓపిక అయింది. Happy birthday to you.